మీ అభిప్రాయం ఏంటి వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి ఈ రెండు నియోజకవర్గ ఈ రెండు జిల్లాల్లో కూడా రాజకీయాలనే కాదు మెగా ఫ్యామిలీకి విపరీతమైన మంచి ఫాలోయింగ్ ఉంది అది అందరికీ తెలిసిన విషయం మొదట్ నుంచి కూడా ఒక గత 30 ఏళ్ళుగా కానీ చిరంజీవికి నాగేంద్ర బాబుకి పవన్ కళ్యాణ్కి అంటే చిరంజీవి కుటుంబానికి సొంత జిల్లా అయిన వెస్ట్ గోదావరిలో 2009 ఎన్నికల్లో పిఆర్పి తరపున చిరంజీవి పాలకుల్లో ఓడిపోయారు 2019లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసిన నాగేంద్ర బాబు ఓడిపోయారు జనసేన పార్టీ తరపున 2019లో అదే 2019లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఓడిపోయారు సో ఎందుకు ఇదంతా జరుగుతోంది అంత చరిష్మా ఉండి అంత ఫాలోయింగ్ ఉండి మీ సామాజిక వర్గం ఓటర్లు విపరీతంగా ఎక్కువ మంది ఉన్న నియోజకవర్గాల్లో ఎందుకు ఆ జిల్లాలో మీ సొంత జిల్లాలో ఎందుకు ఈ రకంగా జరుగుతోంది దీని కారణం ఏంటి ఇది విశ్లేషించుకున్నారా శ్రీనివాస్ గారు ముందుగా నాతో పాటుగా ప్యానెల్ లో ఉన్న మిత్రులకి మీకు అందరికీ కూడా నమస్కారం ఏదైతే మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆ రోజుకు ఆయన అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కొంత వాడడం కారణం అక్కడ లోకల్ బాడీస్ లో గానీ ప్రత్యక్ష రాజకీయాల్లో గానీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం కాన్స్టిట్యూన్సీలో గానీ వైజాగ్ లో గానీ లేరు ఈ రెండింటిలో నిలబడడానికి కారణం ఏంటంటే వైజాగ్ లో దాదాపుగా 100,000 సభ్యత్వాలు వచ్చినాయి డిఫరెంట్ గా మనం నెగ్గుతామనే ఆలోచనతో అక్కడ నిలబడి ఉండొచ్చు అదే విధంగా భీమవరంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ నిలబడితే మీరు గ్యారంటీగా విన్ అవుతారు మీరు గెలిపిస్తారని చెప్పి నిలబెట్టడం జరిగింది తప్ప అక్కడ ఏ రకంగానో వాళ్ళు డైరెక్ట్ గా కళ్యాణ్ గారి కనెక్షన్స్ లేవు అలాంటి సందర్భంలో అసలు ఇవాళ ఎక్కడ నిలబడినా పవన్ కళ్యాణ్ ఓడించాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన విషయం మనకు తెలుసు ఎందుకంటే ఆయన పిఠాపురంలో నిలబడినా అదే పరిస్థితి ఉండొచ్చు తాడేపూడిలో నిలబడినా అదే పరిస్థితి ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా డబ్బిస్తారు కదా ఇప్పుడు గాజువా గ్యారంటీగా నెగ్గి సీట్ అన్నారు రెండు మూడు రోజులు ముందు మారిపోయింది దానికి కారణం ఏంటంటే డబ్బు కదా ఇవాళ గణేష్ శ్రీనివాస్ గారు దాదాపు 70-80 కోట్ల పైన 100 కోట్ల ఖర్చు పెట్టి ఆయన నెగ్గారు ఆ మాత్రం గెలుపు కావాలనుకున్నప్పుడు ఆ 100 కోట్లు ఖర్చు పెడితే మీరున్న మీరు కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు నాట్ ఓన్లీ గణేష్ శ్రీనివాస్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జనాన్ని అందరినీ రాము గారు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్ర విషయంలో దళితం ఫస్ట్ మొట్టమొదట డబ్బులు కొనడం మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో దాన్ని ఇవాళ రాష్ట్రం అంతా కూడా పాకించి ఇవాళ దాన్ని ఏంటంటే సూర్ధారం నుంచి దబ్బలం దాకా దబ్బలం బెజ్జం దాకా తీసుకెళ్లారు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇవాళ కేవలం డబ్బుల మీద ఆధారపడి మాత్రమే ఎలక్షన్ జరుగుతున్నాయి తప్ప ఎథిక్స్ తో ఎక్కడ కూడా ఎలక్షన్ జరగట్లేదని నా ఉద్దేశం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎథిక్స్ తో ఎలక్షన్ చేయాలి మనం డబ్బులు ఇవ్వకూడదు మన గాంధీ గారి సిద్ధాంతాన్ని అవలంబించాలి సామాన్యానికి అధికారం రావాలి ఏంటి ఎవరు లంచగొండలు ఎక్కడ కూడా మనం మెసలకూడదనే మంచి ఆలోచనతో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తే ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెడితే ఉన్న 151 మందిలో ఒక్కడ ఆయన ఉన్నా సరే ఆయన ఫేస్ చేసి దమ్మాడకు లేదు కాబట్టి ఇవాళ అసెంబ్లీకి వెళ్లకుండానే ఆయన అంటే భయపడే పరిస్థితి ప్రభుత్వానికి ఉందని మనందరికి తెలుసు ఎందుకంటే ఆయన వెనకున్న జనసైనికులు ఆయన టీం పవర్ అది ఇవాళ కార్యకర్తలు అత్యధికంగా ఉన్న పార్టీ ఏదన్నా జనసేన పార్టీ మాత్రమే 150 సీట్లు ఉన్న ఎమ్మెల్యేలు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారో మనం చూద్దాం అదే కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు లేదా జనసేన పార్టీ మీటింగ్ చేస్తే ఎంతమంది వస్తారో కూడా మీ అందరూ తెలుసు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ప్రజల్లో తీసుకెళ్తున్న జనసైనికులందరికీ కూడా అదేవిధంగా అప్పుడు కొన్ని పరిస్థితులు ఏంటంటే మా కులస్తులు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ప్రజారాజ్యం దెబ్బతో అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడవు లేకపోతే నమ్మకం లేక ఆ రోజు అన్నగారు తీసుకెళ్లి మా కులస్తులే దీన్ని బయట ప్రాపగండ్ చేయడు అన్నగారు తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేశాడు తమ్ముడు తీసుకెళ్లి తెలుగుదేశంలో కలిపేస్తాడు అని కొంతమంది ప్రచారం చేయడు కొంతమంది దుర్మార్గులు ప్రచారం చేయడు దానికి తెలుగుదేశం పార్టీ కూడా వంత పాడడం వాళ్ళు ఎలాగంటే మీరు మాకు ఓటు వేసినా జనసేన ఓటు వేసినా ఉంటే మేము ఇండైరెక్ట్ కలిసి ఉన్నాం సుమా అని వాళ్ళ మీడియాల ద్వారా వాళ్ళు చెప్పుకోవడం దాన్ని ఖండించే మీడియా మనకు లేకపోవడం ఇవన్నీ కర్నూలు సాగుకు 100 కారణాలు లాగా ఇవాళ కళ్యాణ్ గారు ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి ఈ రోజైనా ఎక్కడ నిలబడినా కూడా దన్నుగా అన్ని రకాలుగా